సినీ నటి జయప్రదకు అలహాబాద్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఆమెను మార్చి 6లోపు అరెస్ట్ చేయాలంటూ ఉత్తరప్రదేశ్ రాంపూర్ ట్రయల్ కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. MedCIVF ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం మార్చి 1 నుండి 31 వరకు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కోర్టు జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆమెపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను నిలిపివేయాలని కోరుతూ జయప్రద దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు తాజాగా కొట్టివేయడంతో పాటు మార్చి 6లోపు ఆమెను అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో జయప్రదకు ఎదురుదెబ్బ తగిలి ట్లయింది. 2019 రాంపూర్ లోక్సభ ఎలక్షన్స్ లో జయప్రద బీజేపీ నుంచి పోటీకి దిగారు. అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఆమె ఓ రోడ్డు ప్రారంభించడంతో జయప్రదపై స్వార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు రాంపూర్ లోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో పెండింగ్ లో ఉంది. వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు జయప్రదకు ఎన్నిసార్లు నోటీసులు పంపించినా ఆమె హాజరు కాలేదు. ఈ క్రమంలోనే రాంపూర్ కోర్టు జయప్రదను పరారీలో ఉన్న వ్యక్తిగా గతంలో కోర్టు ప్రకటిస్తూ ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను జయప్రద తరపు న్యాయవాది వారెంట్ని నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఆ పిటిషన్ని విచారించిన ధర్మాసనం దాన్ని కొట్టిపారేస్తూ మార్చి 6లోపు జయప్రదని అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ తీర్పుపై జయప్రద తరపు న్యాయవాది స్పందిస్తూ త్వరలోనే మరికొన్ని వాస్తవాలతో మరో పిటిషన్ని దాఖలు చేస్తామంటూ న్యాయస్థానాన్ని కోరడంతో న్యాయమూర్తి కూడా అంగీకరించారు. ఈసారైనా జయప్రదకు ఊరట లభిస్తుందా లేదో చూడాలి మరి.